है, मेरा बदनामी हो रहा है, मेरा बदनामी हो रहा है सोशल मीडिया में, मेरा मुख, मेरा मुख पे कुछ भी बोली जा रहा है इसके कारण से। और एक ये जो लड़की, फ्रेंड्स कोलकाता रेप एंड मर्डर केस लो నిందితులు ఇక తప్పించుకునే అవకాశమే లేదు. సందీప్ ఘోష్ మీద ప్రజలందరూ కూడా చెప్పు దెబ్బలతో వర్షం కురిపించారు. కోర్టు తీర్పు అనేది మమతా ప్రభుత్వానికి కూడా చంపపెట్టులాగా తగిలింది. ఎందుకంటే ఫ్రెండ్స్ కోల్కతాలోని ఆర్జీకేఆర్ హాస్పిటల్లో ట్రైనీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మరియు హత్య తర్వాత యావత్ దేశంలో కూడా ఆగ్రహ వేశాలు వ్యక్తమైన విషయం తెలిసిందే. అయితే ఇప్పుడు తెలుస్తున్న తాజా సమాచారం ప్రకారం కోల్కతాకు చెందిన ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ ప్రిన్సిపల్ గా పనిచేసిన సందీప్ ఘోష్ పై ప్రజలు దాడి చేయటం జరిగింది. కోర్టు నుంచి బయటకు వచ్చే సమయంలో ఒక వ్యక్తి చెప్పుతో అతని తల మీద కొట్టాడు. సిఆర్పీఎఫ్ కోల్కతా పోలీసుల రక్షణలో అతన్ని వెంటనే జైలుకు తీసుకువెళ్లినట్లుగా తెలుస్తుంది. అయినా కూడా ప్రజలు వారి ఆగ్రహాన్ని అతని మీద వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఇక అతని చూసిన వెంటనే ప్రజలు అతని మీద తిట్ల దండకాలు మొదలు పెట్టారు. అతన్ని తిడుతూ అతని మీదకు చెప్పులు విసరటం మొదలు పెట్టారు. నువ్వు ఒక దుర్మార్గుడివి, రాక్షసుడివి, అవినీతి పరుడివి అంటూ నినాదాలు చేయటం మొదలు పెట్టారు. జూనియర్ డాక్టర్ ను గతంలో కూడా సందీప్ ను అరెస్ట్ చేయాలని డిమాండ్ చేయటం జరిగింది. ఆ సమయంలో రాజ్య సర్కార్ విపక్ష దళాల డిమాండ్లను పట్టించుకోలేదు. చివరికి ఈరోజు సిబిఐ ఒత్తిడితో అరెస్ట్ అయిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వం అంటే మమతా సర్కార్ తప్పక సందీప్ ను అరెస్ట్ చేసే నిర్ణయం తీసుకుంది. ఇక సందీప్ ఘోష్ ను రాష్ట్ర చికిత్సా పరిషత్ నుండి కూడా నిష్క్రమించడం జరిగింది. మెడికల్ కౌన్సిలింగ్ ప్యానెల్ మరియు ఎథిక్స్ కమిటీల నుండి కూడా అతన్ని తొలగించడం జరిగింది. స్వస్థ భవన్ నుండి జారీ అయిన అధికార సూచన ప్రకారం సందీప్ ఘోష్ పై అపరాధిక కేసుల దర్యాప్తు దృష్ట్యా ఈ చర్య తీసుకున్నట్లుగా తెలుస్తుంది. ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను ఆర్థిక అవినీతి కేసులో సోమవారం సాయంత్రం సిబిఐ అరెస్ట్ చేసింది. ఆర్జీకర్ హాస్పిటల్లో లేడీ డాక్టర్ మీద జరిగిన దుష్కర్మ మరియు హత్య సంఘటనలో అతని మీద నిరంతరం ప్రజలు ఆగ్రహం వ్యక్తం చేస్తూనే ఉన్నారు. ఈ రోజు అతని మీద ఈ ఆగ్రహావేశాలు ఇంకా పెరిగాయని చెప్పుకోవాలి. దేశమంతా కూడా ఇతను చేస్తున్న దుష్కర్మల గురించి తెలుసుకుని ఆగ్రహావేశాలు వ్యక్తం చేస్తూ ఉంటే, ఒక వ్యక్తి నిన్న సందీప్ ఘోష్ మీద కోర్టు నుండి బయటకు వచ్చిన సమయంలో చెప్పుతో చెంపదెబ్బ కొట్టడం జరిగింది. మంగళవారం మధ్యాహ్నం సిబిఐ సందీప్ ఘోష్ ను నిజాం ప్యాలెస్ నుంచి కోర్టుకు తీసుకుని వచ్చింది. ఆ సమయంలో కోర్టు ఆవరణలో ఉద్రిక్తత నెలకొని ఉంది. సందీప్ ఘోష్ ను ఉరి తీయాలని డిమాండ్ తో ప్రజలు నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే సందీప్ ఘోష్ ను కారు నుండి బయటకు కూడా లాగేశారు. ఇక ఆ తర్వాత కోర్టు కూడా సందీప్ ఘోష్ కు 8 రోజుల పాటు సిబిఐ కస్టడీలో ఉంచాలని ఆదేశాలు జారీ చేసింది. ఇక ఆ తర్వాత కోర్టు ఆవరణలో ప్రజలందరూ కూడా సందీప్ ఘోష్ ను హంతకుడు, అవినీతి పరుడు అంటూ నినాదాలు చేయటం మొదలు పెట్టారు. ఇక ఆ హంగామా మధ్య ప్రదర్శన కారులో ఉన్న ఒకరు వెనుక నుంచి సందీప్ తలపై ఒక దెబ్బ కూడా వేశాడు. పోలీసులు మరియు కేంద్ర బలగాలు వెంటనే అక్కడి స్థితిని నియంత్రణలోకి తెచ్చాయి. సిబిఐ అధికారులు భారీ బందోబస్తు మధ్య సందీప్ ఘోష్ ను అక్కడి నుండి కారులో జైలుకు తీసుకుని వెళ్లారు. అయితే ఇప్పుడు ఏం తెలుస్తుంది అంటే, సందీప్ ఘోష్ చేసిన నేరాలు ఘోరాలకు అతనికి ఇదే సరైన శిక్ష అని అందరూ అంటున్నారు. కర్మఫలం అనుభవించే సమయం అతనికి ఆసన్నమైందని కూడా తెలుస్తుంది. అతని పాపపు కుండ నిండింది కాబట్టి ఈ రోజు అతని అవినీతి అక్రమాలు బయటకు వచ్చాయని కూడా అర్థమవుతుంది. ఎందుకంటే లేడీ డాక్టర్ మీద అత్యాచారం మరియు హత్య సంఘటన తర్వాత దేశం మొత్తం కూడా ఆక్రోశం నెలకొంది. ఇక అప్పటి నుండి కోల్కతా అయితే దాదాపుగా మండిపోతున్నట్లుగానే ఉంది. మరి ఈలోగా ఇటువంటి వార్త వచ్చినప్పుడు సందీప్ కు ఒక చెంపదెబ్బ లేదా తల మీద కొట్టిన దెబ్బ అనేది ఒక చిన్న శిక్ష లాంటిదే కదా. ఇంకా ఇతను అనుభవించవలసింది చాలానే ఉంది. ఇక చాలా మంది ప్రజలు అపరిచితుడు సినిమాలో శిక్షలు వేసినట్లుగా నరకంలో వేసేటువంటి శిక్షలు కూడా వేయాలని డిమాండ్ చేస్తూ ఉన్నారు. అవును ఫ్రెండ్స్, మీరు వింటున్నది నిజమే. కోల్కతాకు చెందిన ఆర్జీకేఆర్ హాస్పిటల్ యొక్క మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను పోలీసులు అరెస్ట్ చేయడం జరిగింది. ఆ తర్వాత అతన్ని కోర్టుకు హాజరుపరచడానికి తీసుకువెళుతూ ఉండగా ఆ సమయంలో గుంపుగా వచ్చిన జనం అతని మీద చెప్పులతో చెంపదెబ్బలతో వర్షం కురిపించడం జరిగింది. ఆ గుంపులోని ఒక అనుమానితుడు సందీప్ ఘోష్ ను చెంపదెబ్బ కొట్టిన చిత్రాలను కూడా మీరే చూడండి. అయితే ఇక్కడ ప్రజలలో కోపం అతని పట్ల స్పష్టంగా మనం చూడవచ్చు. అతన్ని చూసి ప్రజలందరూ కూడా హంతకుడు, అవినీతి పరుడు అంటూ ఆరోపణలు, నినాదాలు చేయటం మొదలు పెట్టారు. లేడీ డాక్టర్ యొక్క అత్యాచారం మరియు హత్య మరియు హాస్పిటల్లో జరుగుతున్న అవినీతి ఆరోపణల మీద సందీప్ ఘోష్ ను పోలీసులు మరియు సిబిఐ టీం అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సిబిఐ ఎప్పుడైతే కోర్టులో ఇతన్ని హాజరు చేసేందుకు తీసుకువెళుతూ ఉండగా ఈ సమయంలోనే ప్రజల ఆగ్రహం ఇతని మీద ఈ విధంగా కనిపించింది. సందీప్ ఘోష్ మీద చెప్పుల వర్షం కూడా కురిపించారు. ఆగస్టు 9 నుండి డాక్టర్లు
మెడికల్ కాలేజీ దగ్గర న్యాయం కోసం ఎదురు చూస్తూనే ఉన్నారు. కోల్కతాలో రేప్ అండ్ మర్డర్ కేసు జరిగి ఇప్పటికి 25 రోజులకు పైగా సమయం గడిచింది. ఈ కేసులో ఇప్పటికే అనేక విషయాలు వెల్లడైనప్పటికీ కూడా వీటన్నిటి మధ్య సిబిఐ సుదీర్ఘ విచారణ తరువాత ఆర్జీకేఆర్ మెడికల్ కాలేజ్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ ను అరెస్ట్ చేయడం జరిగింది. అదే సమయంలో ఇప్పుడు ఇతనికి సంబంధించిన అవినీతి కేసులను కూడా సిబిఐకి ప్రభుత్వం అప్పగించడం జరిగింది. సందీప్ ఘోష్ కు కోర్టు 8 రోజుల పోలీస్ రిమాండ్, మరియు మరో 3 ఆరోపితులకు కూడా 8 రోజుల పోలీస్ రిమాండ్ అనేది విధించింది. అంటే కోర్టును సిబిఐ 14 రోజుల డిమాండ్ కోరింది. అవినీతి కేసులో మరొక 4 కూడా సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. ఇక సిబిఐ అరెస్ట్ చేసిన 107 గంటల తర్వాత సందీప్ ఘోష్ ఇప్పటి వరకు ఏ రహస్యాన్ని కూడా బయటపెట్టలేదు. అలాగే సిబిఐ టీం కు సరైన సమాచారం కూడా ఇవ్వలేదని తెలుస్తుంది. కానీ ఇప్పుడిప్పుడే అతను నెమ్మదిగా అన్ని రహస్యాలను కూడా బయటపెడుతున్నట్లుగా తెలుస్తుంది. లేడీ డాక్టర్ యొక్క హత్య మరియు అత్యాచారంలో ఎవరు పాల్గొన్నారు, ఆ రోజు రాత్రి అసలు ఏం జరిగిందో చెప్పడం మొదలు పెట్టాడు. అయితే ఫ్రెండ్స్, అసలు ఈ విషయాలన్నీ మనం తెలుసుకునే ముందుగా మీరు కూడా ఇటువంటి నిందితులకు కఠినమైన శిక్షలు విధించాలని కోరుకుంటూ ఈ వీడియోని లైక్ చేసి వీ వాంట్ జస్టిస్, జస్టిస్ ఫర్ కోల్కతా లేడీ డాక్టర్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఫ్రెండ్స్, ఇప్పుడు కోల్కతా రేప్ కేసు విషయంలో కొత్త అప్డేట్ అనేది వచ్చింది. ఈ వార్త అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. అసలు విషయం ఏమిటి అంటే ఆర్జీకేఆర్ మాజీ ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ నిజంగా ఒక సాధారణ వ్యక్తి కాదు. అతను కోల్కతాలోని చాలా ఇన్ఫ్లుయెన్స్ కలిగిన వ్యక్తి. అలాగే అటువంటి అవినీతి పరుడిని కూడా మీరు ఇప్పటి వరకు చూసి ఉండకపోవచ్చు. సందీప్ ఘోష్ ను అక్కడ మినీ సీఎంగా కూడా అంటూ ఉంటారు. అంటే అతను ఎవరు ఊహించినంతగా పలుకుబడి కలిగి ఉన్నాడు. అలాగే అతను అవినీతి ద్వారా ఎన్నో కోట్ల డబ్బును కూడా సంపాదించాడు. ఇక మీకు సందీప్ ఘోష్ యొక్క అసలైన పవర్ గురించి తెలిస్తే నిజంగా మీరు కూడా ఆశ్చర్యపోతారు. ఎందుకంటే అతను ఇన్ని ఘోరాలు చేసినా ఇప్పటి వరకు అతన్ని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయారో తెలుసా? సందీప్ ఘోష్ గురించి ఇన్ని నిజాలు తెలిసినా కూడా అతన్ని అరెస్ట్ చేయడానికి 4 టైం పట్టింది. అంటేనే అతనికి ఎంత పలుకుబడి, అతని వెనుక ఎంతమంది పవర్ఫుల్ వ్యక్తులు ఉన్నారో మీరు కూడా అర్థం చేసుకోవచ్చు. ఇంకా చెప్పాలి అంటే ఈ హత్య మరియు అత్యాచారం సంఘటన జరిగిన వెంటనే సందీప్ ఘోష్ ముందుగా ఆ కాలేజీకి రాజీనామా చేశాడు. అయితే వెంటనే ప్రభుత్వం అతనికి మరొక చోట పదవి స్వీకరణ బాధ్యతలు కూడా ఇచ్చింది. కానీ ఎప్పుడైతే సిబిఐ యొక్క కేంద్ర ఏజెన్సీ రాగానే వీరి యొక్క రహస్యాలనేవి బయటికి రావటం మొదలుపెట్టాయి. ఇక ఇప్పుడు మమతా ప్రభుత్వం కూడా సందీప్ ఘోష్ ను అరెస్ట్ చేయకుండా ఆపలేకపోయింది. దీన్ని బట్టే సందీప్ ఘోష్ కు ఇప్పటి వరకు ప్రభుత్వం యొక్క మద్దతు ఎంతగా ఉందో అర్థమవుతుంది కదా. అంటే అక్కడ సందీప్ ఘోష్ కేవలం ప్రిన్సిపల్ గా మాత్రమే కాదు, పలుకుబడిన వ్యక్తిగా కూడా ప్రసిద్ధి చెందాడు. అతనికి నిజంగానే రాజకీయ నాయకుల అండదండలు బాగా ఉండేవి. ఇంతకు ముందు కూడా అక్కడ కాలేజీలో స్టూడెంట్స్ చేసిన ధర్నాల కారణంగా అతన్ని అక్కడ 2 బదిలీ చేయవలసి వచ్చినా కూడా అతను తన ఇన్ఫ్లుయెన్స్ ను ఉపయోగించి 2 కూడా అతని ట్రాన్స్ఫర్ ను ఆపేసినట్లుగా తెలుస్తుంది. సందీప్ పై ఫిర్యాదు చేసిన వారిని ఇంకా అక్కడి నుండి ట్రాన్స్ఫర్లు కూడా చేపిస్తూ ఉండేవాడు. లేడీ డాక్టర్ పై అత్యాచారం జరిగిన 2 అతను రాజీనామా చేసిన ఆ తర్వాత కొన్ని గంటలకే కొత్త కాలేజీకి ప్రిన్సిపల్ గా మారాడు. అయితే ఆ కాలేజీకి నియమితులైన వారి జాబితాలో ప్రిన్సిపల్ గా అతను 16 స్థానంలో ఉన్నట్లు పేర్కొన్నారు. కానీ హఠాత్తుగా అతను మొదటి స్థానంలో ప్రిన్సిపల్ గా ఎన్నికయ్యాడు. నిజంగా దీని బట్టే అతని యొక్క పలుకుబడి, అతని వెనుక ఉన్న రాజకీయ నాయకుల మద్దతు ఎలాంటిదో అర్థమవుతుంది కదా. ఎందుకంటే సందీప్ ఘోష్ ను 2023 May 31 ట్రాన్స్ఫర్ చేయటం జరిగింది. అయితే 24 గంటల్లోనే ఆ ఆర్డర్ అతను రద్దు చేసుకున్నాడు కూడా. ఇక ఆ తర్వాత September 11 అతను ముర్షిదాబాద్ కు ట్రాన్స్ఫర్ అనేది చేయబడ్డాడు. కానీ October 9 మళ్ళీ సందీప్ ఘోష్ మళ్ళీ ఆర్జీకేఆర్ హాస్పిటల్ కే తిరిగి వచ్చేశాడు. గత 7 సందీప్ పై విచారణ కమిటీని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అయితే ఈ ఉత్తర్వులను ఆరోగ్య శాఖ కార్యదర్శి వెనక్కి తీసుకున్నట్లుగా అతను చెప్పాడు. ఇక ఘోష్ పాత్రపై సుప్రీంకోర్టు కూడా ఇప్పుడు చాలా ఘాటుగానే స్పందించింది. సందీప్ ఘోష్ కు 15 పాలిగ్రాఫ్ పరీక్షలు నిర్వహించిన తర్వాత కూడా సిబిఐ మరియు 100 పైగా విచారణ జరిపిన తరువాత కూడా అతను ఇంకా ఎన్నో రహస్యాలను దాచిపెడుతున్నట్లుగా తెలిపింది. అయితే సందీప్ ఘోష్ అరెస్టులో ఇప్పుడు సిబిఐతో పాటు ఈడీ కూడా ఎంట్రీ అయ్యింది. ఎందుకంటే సందీప్ ఘోష్ మీద ఇప్పుడు అవినీతి ఆరోపణల కేసులో ఈడీ కూడా అతని మీద విచారణ చేస్తుంది. ఆర్జీకేఆర్ హాస్పిటల్ యొక్క అవినీతి కేసుల గురించి ఈడీ ఇతని మీద కేసు కూడా నమోదు చేసింది. కాలేజీ తరపున మనీ లాండరింగ్ కేసు కూడా ఇతని మీద నమోదు చేయబడింది. సిబిఐ తరువాత ఈడీ కూడా సందీప్ ఘోష్ ను విచారణ చేయటానికి, కాబట్టి ఈడీ కూడా సందీప్ ఘోష్ ను తర్వాత అరెస్ట్ చేయవచ్చు. హాస్పిటల్లో నకిలీ మందుల సిండికేట్ కూడా ఉందని ఆరోపణలు కూడా ఇప్పుడు ఇతని మీద వస్తున్నాయి. అలాగే చనిపోయిన శవాలతో కూడా సందీప్ ఘోష్ వ్యాపారం చేస్తూ ఉండేవాడని,
సాక్ష్యాలతో సహా ఇప్పుడు అన్ని నిజాలు కూడా బహిర్గతం అయ్యాయి. కాలేజ్ యొక్క మాజీ ప్రిన్సిపల్, మాజీ అధికారులు కూడా సందీప్ ఘోష్ మీద ఎన్నో ఆరోపణలు చేశారు. మానవ అవయవాలను అక్రమంగా రవాణా చేస్తున్నాడని ఇతని మీద ఇప్పటికే ఎన్నోసార్లు ఆరోపణలు కూడా వచ్చాయి. అయినా కూడా ఇతనికి ఎటువంటి భయం లేకుండా లేడీ డాక్టర్ ఇతనికి సంబంధించిన సాక్ష్యాలను కనిపెట్టింది అని ఆ తల్లిని కూడా ఈడ్చుకుంటూ తీసుకువెళ్లి అత్యాచారం చేసి చంపేశాడు. కాబట్టి ఫ్రెండ్స్, లేడీ డాక్టర్ అమ్మకు తప్పకుండా న్యాయం జరగాలని మీరు కూడా కోరుకుంటూ జస్టిస్ ఫర్ లేడీ ట్రైనీ డాక్టర్ అని తప్పకుండా కామెంట్ చేయండి. ఎందుకంటే ఈ విధంగా కామెంట్ చేయడం మూలంగా వీలైనంత త్వరగా ప్రభుత్వం మీద కూడా ఒత్తిడి తీసుకువచ్చి తల్లి లాంటి ఆడపిల్లలకు న్యాయం జరిగేలాగా మరిన్ని కఠినమైన చట్టాలు తీసుకురావాలని కోరుకుందాం. ఇటువంటి కఠినమైన చట్టాలు ఈ పాటికే వచ్చి ఉంటే సందీప్ ఘోష్ లాంటి నేరస్తులు ఇటువంటి తప్పులు చేయటానికి భయపడి ఉండేవాళ్ళు. కానీ ఇప్పుడు ఈ రేప్ అండ్ మర్డర్ కేసులో కూడా రాజకీయంగా ఎన్నో జరుగుతూ ఉన్నాయి. అయితే ఇప్పుడు ప్రజలందరూ కూడా ఏకదాటిగా ఎదురు తిరగటం మూలంగానే మమతా సర్కార్ కూడా సందీప్ ఘోష్ ను అరెస్ట్ చేయమని కమిషనర్ కు ఆదేశాలు ఇచ్చింది. మమతా బెనర్జీకు అత్యంత సన్నిహితుడు అయిన వినీత్ గోయల్ ను కూడా ఈ కేసులో సంబంధం ఉంది అంటున్నారు. అయితే కమిషనర్ సాహెబ్ పై కూడా సంబంధాలు ఉన్నాయి అని ఆరోపణలు వినపడుతున్నాయి. ఇదే నిజమని కూడా అనిపిస్తుంది. ఎందుకంటే కమిషనర్ యొక్క అండదండలతోని ఈ నేరం నుండి ఇన్ని రోజులు తప్పించుకున్నట్లుగా తెలుస్తుంది. కాబట్టి కమిషనర్ ను కూడా అతని పదవి నుండి తీసివేయాలి అని ఇప్పుడు డిమాండ్లు అనేవి వినిపిస్తున్నాయి. దీనికోసం ఇప్పుడు కలకత్తా వాసులు ధర్నా కూడా చేస్తున్నారు. ఎందుకంటే ఇక్కడ కనిపిస్తున్న ఈ ఫోటోని ఒక్కసారి మీరే చూడండి. కమిషనర్ యొక్క స్కెచ్ తోని ఈ ప్రదర్శన అనేది ఇక్కడ జరుగుతూ ఉంది. సందీప్ ఘోష్ ఈ విధంగా అక్రమాలు చేశాడని కాబట్టి కమిషనర్ కూడా రాజీనామా చేయాలని ఇక్కడ ప్రజలందరూ కూడా ధర్నా చేస్తూ ఉన్నారు. బెంగాల్లో ప్రస్తుతం నెలకొన్న పరిస్థితి అనేది ఈ విధంగా కొనసాగుతూ ఉంది. ఈ విధంగా ప్రజలందరూ భారీ ప్రదర్శనలు చేస్తూ కమిషనర్ ని మరియు సంజయ్ ఘోష్ గురించి నినాదాలు చేస్తూ ఉన్నారు. అలాగే కమిషనర్ రాజీనామా ఇవ్వాలని ప్రజలందరూ కూడా కోరుకుంటూ ఉన్నారు. అలాగే కమిషనర్ యొక్క దిష్టి బొమ్మను కూడా దహనం చేసినట్లుగా తెలుస్తుంది. బెంగాల్లో పెద్ద స్థాయి ధర్నాలు చేస్తూనే ఉన్నారు. పోలీసులు ఈ సంఘటన స్థలం వద్ద ఉన్నా కూడా వారిని ఆపలేకపోతున్నారు. సందీప్ ఘోష్ మీద కూడా ఇప్పటికే చాలా పెద్ద ఆరోపణలు వినిపిస్తూనే ఉన్నాయి. అందుకే అతన్ని కూడా ఇప్పుడు సిబిఐ అరెస్ట్ చేయడం జరిగింది. హాస్పిటల్ కు సంబంధించి ప్రతిరోజు కూడా ఇతను చేసిన అక్రమాల గురించి ఎవరో ఒకరు ఆరోపణలు చేస్తూ బయటపెడుతూనే ఉన్నారు. ఇక ఇప్పుడు ప్రజలు డిమాండ్స్ గురించే వస్తే ముందుగా కోల్కతా కమిషనర్ కూడా రాజీనామా చేయాలని అంటున్నారు. పశ్చిమ బెంగాల్లో సందీప్ ఘోష్ ఇతని అండదండలతోనే ఉంటున్నాడని, గత 25 రోజులుగా నేరం చేశాడని చెబుతున్న అతన్ని అరెస్ట్ చేయకుండా కమిషనరే ఆపాడు అని లేడీ డాక్టర్ మీద జరిగిన అత్యాచారం మరియు హత్య సంఘటనలో డాక్టర్లందరూ కూడా ఏకదాటి మీద నిలిచారు. అయినా కూడా కోల్కతా పోలీస్ కమిషనర్ మాత్రం సందీప్ ఘోష్ ను కాపాడుతూనే ఉన్నాడు. కాబట్టి పోలీస్ కమిషనర్ వినీత్ గోయల్ కు వెంటనే రాజీనామా చేయాలని ప్రజలందరూ కూడా ఇప్పుడు డిమాండ్ చేస్తున్నారు. ఈలోగానే హాస్పిటల్ కు చెందిన ఒక డాక్టర్ ఇప్పుడు భయంకరమైన ఒక విషయాన్ని బయటపెట్టాడు. హాస్పిటల్లో మృతదేహాల స్మగ్లింగ్ జరిగేదని కౌశిక్ లాహిరి అని డాక్టర్ బయటికి చెప్పడం జరిగింది. పెద్ద మొత్తానికి ఈ మృతదేహాలను బంగ్లాదేశ్ కు సందీప్ ఘోష్ అమ్ముతూ ఉండేవాడని కూడా తెలుస్తుంది. అలాగే హాస్పిటల్ కు సంబంధించిన ఎన్నో పరికరాలను కూడా ఇతర హాస్పిటల్ కు విక్రయిస్తూ ఉండేవాడు. లేడీ డాక్టర్ మీద జరిగిన ఈ దారుణం కూడా ఆమె ఇతని గురించి అన్ని సాక్ష్యాలు కూడా సేకరించి రాష్ట్రపతికి ఇవ్వాలి అనుకుందని. ఇక లేడీ డాక్టర్ సంపాదించిన సాక్ష్యాల మేరకు ఆమె డైరీలో ఏమని ఉంది అంటే, ఈ సందీప్ ఘోష్ సిరంజుల విషయంలో కూడా చాలా అక్రమాలు చేస్తూ ఉండేవాడని, ఒకసారి వాడి పడేయాల్సిన సిరంజులను కూడా మళ్లీ మళ్లీ ఉపయోగిస్తూ ఉండమని చెప్పేవాడట. అయితే హెచ్ఐవి ఎయిడ్స్ రోగులకు వాడిన సిరంజులను మరొకరికి వాడితే వారికి ఈ రోగం వచ్చే అవకాశం ఉందని తెలిసినా కూడా ఏమాత్రం ఆలోచించకుండా కేవలం డబ్బు గురించి మాత్రమే ఈ విధంగా చేస్తూ అక్రమార్జితంగా డబ్బు సంపాదిస్తున్నాడని దీనికి సంబంధించి కూడా లేడీ డాక్టర్ సాక్ష్యాలు సేకరించింది. అలాగే మిగిలిన డాక్టర్లకు కూడా ఇతను డబ్బు ఇచ్చి వారి నోరులను కూడా మూయిస్తూ ఉండేవాడు. మెడికల్ కాలేజీలో చదువుకునే విద్యార్థులందరి దగ్గర కూడా డొనేషన్స్ పేరుతో డబ్బులు తీసుకుంటూ ఉండేవాడు. అలాగే చదవలేని విద్యార్థుల దగ్గర కూడా డబ్బులు తీసుకుని వారిని పాస్ చేస్తూ ఉండేవాడు. ఇదంతా హాస్పిటల్ యొక్క ప్రిన్సిపల్ సందీప్ ఘోష్ యొక్క నిర్వహణలోనే జరుగుతూ ఉండేది. ఇక ఇతనికి వ్యతిరేకంగా మాట్లాడిన ప్రతి ఒక్కరిని కూడా అతను భయపెట్టో బెదిరించో శాశ్వతంగా వారి నోరు మూయిస్తూనే ఉండేవాడు. ఇతనికి వ్యతిరేకంగా 3 ఏళ్ల క్రితం కూడా ఒక పెద్ద ఉద్యమం అనేది జరిగింది. కానీ ఇతనికున్న రాజకీయ పలుకుబడి కారణంగా సందీప్ ఘోష్ ఇప్పటికీ కూడా అతని ప్రిన్సిపల్ కుర్చీలోనే కూర్చొని ఉన్నాడు. అయితే ఇప్పుడు సందీప్ ఘోష్ ను అరెస్ట్ చేసినట్లు మీకు తెలుసు కదా. కానీ అతన్ని ఏ ఆరోపణల మీద అరెస్ట్ చేశారో మీకు తెలుసా? అయితే ప్రస్తుతానికి సందీప్ ఘోష్ సిబిఐ జైల్ లాకప్ లో ఉన్నాడు. కేవలం అవినీతి ఆరోపణలు మాత్రమే కాదు, ఇతని మీద వస్తున్న మొదటి ఆరోపణ ఏమిటి అంటే, ఇతను హాస్పిటల్లో
చనిపోయిన మృతదేహాలను విక్రయిస్తూ ఉన్నాడు అని. సిబిఐ సందీప్ ఘోష్ ను 6 రోజుల పాటు ఇప్పటికే విచారించింది. ఇన్ని రోజులు అయిన తర్వాత కూడా సందీప్ ఘోష్ ఇప్పటికీ కూడా రోజు కొత్త కొత్త విషయాలు, రహస్యాలు బయట పెడుతున్నట్లుగా తెలుస్తుంది. హాస్పిటల్ యొక్క మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ కూడా ఇప్పటికే సందీప్ ఘోష్ గురించి కొన్ని భయంకరమైన విషయాలను చెప్పటం జరిగింది. అక్తర్ అలీ హెడ్ సయీద్ సందీప్ గురించి ఏమని చెప్పాడు అంటే, హాస్పిటల్లోని డెడ్ బాడీలను సందీప్ విక్రయిస్తూ ఉండేవాడని చెప్పాడు. చాలాసార్లు మరణించిన తర్వాత మృతదేహాన్ని తీసుకువెళ్లడానికి ఎవరూ రాని సమయంలో మరణించిన కుటుంబ సభ్యుల అనుమతి కూడా లేకుండా కొన్నిసార్లు వారికి తెలియకుండా వారి శరీరంలోని అవయవాలను కూడా విక్రయిస్తూ ఉండేవాడని తెలుస్తుంది. అలాగే డాక్టర్ల ప్రాక్టీస్ కోసం ఈ మృతదేహాలను ప్రైవేట్ హాస్పిటల్స్ కు ఇతను అమ్ముతూ ఉండేవాడు. ఈ విధంగా ఇతను కొన్నేళ్ల నుండి కొన్ని వేల శవాలను అమ్ముకున్నట్లుగా తెలుస్తుంది. ఇక సందీప్ ఘోష్ మీద మానవ శరీర అవయవాల స్మగ్లింగ్ ఆరోపణలు కూడా ఉన్నాయి. హ్యూమన్ బాడీ స్మగ్లింగ్ గురించి లేడీ డాక్టర్ కూడా తెలుసుకున్న కారణంగానే ఆమె హత్య కుట్ర కూడా జరిగింది. లేడీ ట్రైనీ డాక్టర్ మానవ శరీర స్మగ్లింగ్ కు సంబంధించి సందీప్ ఘోష్ గురించి అన్ని నిజాలు తెలుసుకుంది. అందుకే లేడీ డాక్టర్ ను తన దారికి అడ్డు రాకుండా చేసేందుకే అతను ఈ విధమైన దారుణానికి పాల్పడ్డాడు. అయితే సోషల్ మీడియాలో దీనికి సంబంధించి ఏమని తెలుస్తుంది అంటే, లేడీ డాక్టర్ ఇతనికి సంబంధించిన సాక్ష్యాలను సంపాదించి రాష్ట్రపతికి ఇవ్వాలని అనుకున్న సమయంలోనే ట్రైనీ డాక్టర్ను తన దారి నుంచి శాశ్వతంగా తొలగించారని తెలుస్తుంది. అయితే ఈ ఆరోపణలో అబద్ధమని కూడా చెప్పలేం, ఎందుకంటే ఆమె మీద జరిగిన అత్యాచారం మరియు హత్య జరిగిన తీరును చూస్తుంటే నిజంగా ఆమెను కావాలని చిత్రవద చేసి చంపినట్లుగానే తెలుస్తుంది. అయితే లేడీ డాక్టర్ యొక్క హత్య ఈ విధంగా సోషల్ మీడియాలో వైరల్ గా మారుతుందని సందీప్ ఘోష్ ఊహించి ఉండకపోవచ్చు. ఇక ఆమె మరణం తర్వాత అతను చేస్తున్న స్మగ్లింగ్ బిజినెస్ కూడా వెలుగులోకి రావటం మొదలైంది. హాస్పిటల్ మాజీ డిప్యూటీ సూపరింటెండెంట్ ఇతని మీద ఒక పెద్ద ఆరోపణ కూడా చేయటం జరిగింది. సందీప్ ఘోష్ హాస్పిటల్లో బ్లూ ఫిలిమ్స్ రాకెట్ కూడా నడిపేవాడు అని, చట్ట వ్యతిరేక కార్యకలాపాల ద్వారా ఈ అవినీతుల ద్వారా ప్రతి నెల కొన్ని లక్షల రూపాయలు సంపాదిస్తూ ఉండేవాడు. శవాల స్మగ్లింగ్ తో పాటు మాదక ద్రవ్యాల స్మగ్లింగ్ కు కూడా పాల్పడినట్లుగా ఇతని మీద ఎన్నో ఆరోపణలు వస్తున్నాయి. ఇక సిరంజి స్మగ్లింగ్ నుంచి బయో వేస్ట్ స్మగ్లింగ్ వరకు ఇతని మీద ఎన్నో ఆరోపణలు ఉన్నాయి. అలాగే హాస్పిటల్లో డ్రగ్స్ వ్యాపారంలో కూడా విద్యార్థులను ఇరికించినట్లుగా తెలుస్తుంది. అలాగే విద్యార్థులను పాస్ చేయడానికి లంచం కూడా తీసుకుంటూ ఉండేవాడు. కాబట్టి ఇప్పుడు ఈడీకి కూడా ఇతని మీద అవినీతి అక్రమ కేసులో ఆరోపణలు అనేవి అందుకున్నాయి. ఎందుకంటే హాస్పిటల్ కాంట్రాక్ట్ లో స్టూడెంట్స్ దగ్గర నుండి ఫీజుల రూపంలో ఇతను డొనేషన్స్ కూడా తీసుకుంటూ ఉండేవాడు. ఇక ఇప్పుడు సిబిఐ విచారణలతో సందీప్ ఘోష్ చేసిన అన్ని పాపాలు, నేరాలు కూడా బయటపడుతున్నాయి. కాబట్టి ఇతని యొక్క నేరాల చిట్టా పెరగడంతోనే ఇప్పుడు ఇతన్ని అరెస్ట్ చేయడం జరిగింది. అలాగే ఇతను చేస్తున్న నేరాల గురించి తెలుసుకుని కోల్కతా వైద్యులు కూడా కోపాన్ని వ్యక్తం చేస్తున్నారు. అయితే ఫ్రెండ్స్, ఒక పవిత్రమైన వృత్తిలో ఉండి ఎంతో మంది విద్యార్థులకు మార్గదర్శకం చేయవలసిన ఒక ప్రిన్సిపల్ అయి ఉంది కూడా సందీప్ ఘోష్ లాంటి ఒక అవినీతి పరుడు మరియు హంతకుడికి ఎటువంటి శిక్ష వేస్తే సరైనదని మీరు భావిస్తున్నారు? మీ అభిప్రాయాలను తప్పకుండా కామెంట్ చేసి ట్రైనీ డాక్టర్ కు వీలైనంత త్వరగా న్యాయం జరగాలని కోరుకుంటూ ఈ వీడియోని తప్పకుండా లైక్ చేయండి. వీ వాంట్ జస్టిస్, జస్టిస్ ఫర్ కోల్కతా లేడీ డాక్టర్.